Judy? Judy? Tablets? Tablets? ఊహించలేనని లైక్ లో ఎప్పుడూ లేనంత ఫాలోయింగ్ లో అంటూ రోజు రోజుకి బానే ఫాలోయింగ్ పెరిగిపోతుంది. కొంచెం ఆ సీక్రెట్ ఏంటో నాకు కూడా చెప్పొచ్చు కదరా. అలాగే చెప్తాను చెప్తాను. నాకు తెలిసి వాడి నేమ్ పక్కన ఇంకో నేమ్ ట్యాగ్ చేసి ఉండాలి. ఇప్పుడు చెప్పడం అవసరమా? హా ఉంది, అజయ్ రానా అని ట్యాగ్ చేసి ఉంది. అవును, ఎవరి అజయ్ రానా? అయినా ప్రతి పోస్ట్ లో అతనే ట్యాగ్ చేసావేంట్రా? మీకు ఇంకా అర్థం కాలేదా? వాడిని ట్యాగ్ చేసినందుకే జనాలు లైక్ కొట్టి ఫాలో అయ్యారు. ఆడు మా ఫ్రెండే కాక ఫీ సోషల్ నెట్వర్క్స్ లో క్రేజీ ఫాలోయింగ్. అవునా? యా ఎరా, చెప్పడం అయిపోయిందా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. తిన్ మా కజిన్ శ్వేత. హాయ్. హాయ్ శ్వేత. తిన్ మా ఫ్రెండ్ వికి, వీడికి టూర్స్ తిరిగి రావడం అంటే పిచ్చి, జస్ట్ వీడి హాబీ అంతే. సార్ ఇవాళ మార్నింగే టూర్స్ నుండి వచ్చాడు. అజయ్ వస్తున్నాడు, ఈ టాపిక్స్ ఏ వాడి దగ్గర మాట్లాడకండి, ఓకేనా? ఏంటి అజయ్, మాట్లాడకపోతేనే ఫీల్ అవుతాడేమో, అయినా పర్లే రానివ్వలే. అండ్ ఎఫ్బి లైవ్ లో తప్ప ఇలా లైవ్ గా చూసి ఎన్ని రోజులైందో. హాయ్ గాయ్స్. హాయ్ రా. ఎప్పుడు వచ్చావురా? ఇవాళ మార్నింగే రా. అజయ్ రానా, మీ గురించి ఇప్పుడే తెలిసింది. రిక్వెస్ట్ సెండ్ చేద్దాం అనుకున్నాను, కానీ అంత ఫాలోయింగ్ ఉన్నప్పుడు మమ్మల్ని ఏం పట్టించుకుంటారనిపించింది, అందుకే. శ్వేత డింపుల్, ఇది నా ఐడి. ఐడి అని చెప్పి హ్యాండ్ ఇస్తుందా? ఫ్రీగా ఉన్నప్పుడు రిక్వెస్ట్ సెండ్ చేయండి. అయినా మీకు రిక్వెస్ట్ సెండ్ చేసేంత టైం మా ఆడిట్లేదు, ఆడి ఎంతో బిజీ. అవునరా, ఈడి చేతిలో ఫోన్ ఎదురా? ఈడి చేతిలో ఫోన్ ఉంటే పక్కన ఎవరున్నా ఎవ్వరేమైపోతున్నా, ఈడికి సంబంధమే లేదు. అలాంటి ఇంత కూల్గా చూస్తుంటే కొత్త ప్రపంచం ఇంతలా లేదు. ఏరా వికీ, ఇలారా. అబ్బో ఏంట్రా, హలో. ఆ చెప్పన్నానా? ఆ తిన్నానన్నా? ఆ మీరు కూడా తినేసండి. ఓకే బాయ్. రే వెయిట్ చేసేయండి, లేదా తర్వాత కలుద్దాం.
ఓకే బాయ్ వెళ్తున్నా నేను. మామా ఏంది ఇది, డైలీ సీరియల్లో ల్యాగ్ ఉంటుందని చెప్పిన, ఈడు వాడే స్మార్ట్ ఫోన్కి రెస్ట్ ఉంటుందన్న, ఎవ్వన్నమ్మా అట్లాంటోడు ఇంత వేరియేషన్ చూపించిండేట్రా. అయినా ఏంటి మీ ఫ్రెండ్, నేను అతను ఒక రేంజ్లో ఇమాజిన్ చేశాను, ఇలా వచ్చి అలా కొట్టేసి వెళ్ళిపోయాడు. ఏమో నాకైతే ఏం అర్థం కావాలి. మీరు అసలు మీకేం జరిగిందో తెలియక మాట్లాడుతున్నారు. ఏరా అలా ఉండేవాడిని ఇలా చూస్తుంటే కన్ఫ్యూజన్గా ఉందా? అవును శ్వేత, వాడు ఇలా ఉండేవాడు కాదు. మరి ఎలా ఉండేవాడు? పోతుందా పట్టించుకోడు, అలాంటి బండి హారెంట్కి వీళ్ళు వస్తాడా నా పిచ్చి కాకపోతే. రే లేరా. Yes, 500k followers. Oh shit man, 500k followers. పిచ్చి పట్టిందారా? అయ్యయ్యో ఎంతసేపు ఉంటావు, తొందరరా. కైకి ఆద్మీరా భాయ్ చూసుకోవడానికి ఇందాకే చెప్పాను మీకు తినేమని, నేను తర్వాత తింటాలే. ఓకే హాయ్ గాయ్స్, ఇట్స్ మీ అజయ్ రాణా. యా శివ హాయ్, శ్రీనివాస్ హాయ్, సుజిత్ హాయ్. అజయ్ ఇలారా. ఓకే గాయస్, ఐ విల్ బి బ్యాక్ ఇన్ జస్ట్ ఇన్ 1 hour. థ్యాంక్ యూ. వాట్ డాడీ? ఇడ్లీ డాడీ. అజయ్ నేను ఇంజనీరింగ్ చదవమంటే నువ్వు డిగ్రీ చదువుతానన్నావు, అసలు నువ్వు కాలేజ్కి వెళ్తున్నావా? కాలేజా? కాలేజ్ ఏంటి డాడ్, నేను కొంచెం బిజీ, కెన్ వి టాక్ లేటర్? అజయ్ నేను ఇన్ని ఇయర్స్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను, ఎప్పుడు తినడానికి టైం లేనంత బిజీగా నేను సిస్టమ్స్ ముందు లేను. Are you that busy? Huh? Dad, nu in years nundi software engineer ga work chestunna antunnav kada, nee friends and colleagues kaakunda kanisam 2 lakh people kaina nu evaro telusa? Teliyalsina avasaram ledu. Eh nuvvu antu na 2 lakhala mandiki nuvvu ante evaro telusa? Yeah dad, intaku mundu teliyadu kaani ippudu na insta followers e 500k, fb page ki 24k likes. చెప్పే కొద్ది చాలా ఉన్నాయి డాడ్. నీకు నాకు మధ్య చిన్న డిఫరెన్స్ ఉంది డాడ్. నువ్వు ఒక బ్లాక్ అండ్ వైట్ మూవీలో ఆలోచిస్తావు, నేను కొత్త గ్రాఫికల్ మూవీలో థింక్ చేస్తాను. అక్కడ నుండి ఇక్కడికి వచ్చి నాలా థింక్ చేసి చూడు. యు క్యాన్ సీ వండర్స్. హలో సార్, ఈ బ్లాక్ అండ్ వైట్ సినిమాల తర్వాతే ఈ గ్రాఫికల్ మూవీస్ అంటూ వచ్చాయి, అలాగే నా కళ్ళ ముందు పుట్టిన నువ్వు ఇలా నిల్చొని నీకు నాకు మధ్య డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు చూడు, చాలా బాగుందిరా. ఇదంతా కాదు, ఇప్పటికైనా ఆపుతావా లేదా? బో నుండి ఆరోని, మనీ నుండి మనిషి, ఈ సోషల్ మీడియా నుండి నన్ను ఎవ్వరూ వేడ్చలేరు నీతో సహా, గుర్తుపెట్టుకోవాలి.
అప్డేట్ అంటే అందరికి అందనంత ఎత్తు ఎదగడం కాదురా, ఇది నువ్వు గుర్తుపెట్టుకో. కృష్ణ టైమింగ్ అద్దరింది, అడ్డక వస్తున్నా. హాయ్ రాజయ్. అక్కడ హై చెప్తే ఇక్కడ రిప్లై ఇచ్చావేంట్రా, ఏం మనిషి రాయుడు. అన్నయ్య నాకు చాలా బోర్ కొడుతుంది, చెస్ ఆడదామా? చెడి, మార్నింగ్ అంతా డాడ్ విస్కీ ఇచ్చాడు, ఇప్పుడు నువ్వా? చెడి, నాను వెళ్ళిపో, నేను బిజీ. చెస్ ఆడడం రాదని చెప్పొచ్చు కదా, బిజీ అని ఎందుకు చెప్తావు? అమ్మా నా ఫోన్ ఎక్కడా? వీళ్ళు నుండి బాణాన్ని, మనీ నుండి మనిషిని, నీ ఫోన్ నుండి నిన్ను, ఎవరు వేరు చేయగలరు నానా? అక్కడే ఉంటుంది చూడు. ఇట్స్ ఓకే కూల్, ఎనీ అప్డేట్స్? అన్నయ్య నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారా? చాలా మంది ఉన్నారు. మరెందుకు ఒంటరిగా ఉంటావు? చిడి, ఏంటి నీ గోళ? అజయ్, నాన్నగారు నేను ఫంక్షన్కి వెళ్తున్నాము, వచ్చేసరికి లేట్ అవుతుంది. చిట్టి, నువ్వు వెళ్ళి ఫోన్ తీసుకురమ్మా. సరే అమ్మా. బాయ్ తల్లి. బాయ్ అజయ్. ఏం చిటి, నీకు కూడా ఫోన్స్ వస్తున్నాయి? అయ్యో, ఇది ఫోన్ కాదు, అలారం. ఇది కూడా తెలీదా నీకు? అలారం రింగ్ అయినప్పుడు మమ్మీ నీకు టాబ్లెట్స్ అడగమంది. ఓ, టాబ్లెట్సా? టాబ్లెట్స్ టేబుల్ మీద ఉన్నాయి, 2-2 వేసుకోపో. యా, పర్ఫెక్ట్. టాబ్లెట్స్ ఆచి. చిటి, మాట్లాడుతూనే ఉంటావా, సైలెంట్గా ఉండలేవా?
twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the world so high, like a diamond in the sky. చిడి, వాట్ ఆర్ దే? చిడి, నీకే వాట్ ఆర్ దే? పడుకుందా. చిడి అన్నందిందాంలే, చిడి లే అన్నందిందాం, చిటి లే అన్నందిందాం, చిడి. టాబ్లెట్స్, టాబ్లెట్స్, అదేంటి 10 టాబ్లెట్స్ అంది కదా, ఖాళీ బాటిల్ ఉందండి. చుట్టుకుంటాయండి ఎంటీ బాటిల్ అండి. చిట్టీకి కొద్ది రోజులుగా బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాము. ఇదిగో ఈ టాబ్లెట్స్ ఇచ్చారు, ఇవి చాలా పవర్ఫుల్ టాబ్లెట్స్, చూసి 2 వేయమ్మా. ఇందులో సమ్ 10 ఉంటాయి, ఓకేనా? చిడిలే, ప్లే స్టేషన్ ఆడదాం లే చిడి, చిడిలే, చిడిలే, లే చిడి, చిటి లే చిడి, చెస్ ఆడదా చిటి, లే చిడి, ప్లీజ్ చిడి, చిడిలే. అంత నా వల్ల, అంత నా వల్ల, చిటిలే. లే, మామ్ డాడ్ చాక్లెట్స్ తెచ్చారు, ప్లీజ్ చిటిలే. I'm sorry. Tan veskuna tablets overdose avadamto she is no more. Endra ila maripayo, prati chinna vishayanni post chese nuvvu, inta jarigina ee vishayanni enduku post cheyaledra? నువ్వు ఇలా చేస్తావని కల్లో కూడా ఊహించలేదురా. చా, అన్నట్టు నీ ఫ్యాన్స్కి తెలిస్తే బాధపడిపోరు. నువ్వేంట్రా డల్గా ఉన్నావు? మన అందరి జీవితంలో ఆనందం చాలా ముఖ్యంరా. మనం సరదాగా చేసే ఏ పనిలో అయినా ఆనందాన్నే వెతుక్కుంటాం, కానీ ఆ సరదా నుండి వచ్చిన ఆనందం హద్దులు దాటితేనే మనల్ని మనమే కాపాడుకోలేకపోతాం. ఆ చెస్ బోర్డులో ఏనుగు ఇలానే వెళ్ళాలని, రాజు ఒక్కడిగే వేయాలని రూల్స్ పెట్టుకున్నా మనమే రూల్స్ లేకుండా ఉంటే ఎలారా? మీ నాన్న చెప్పే మాటని లెక్క చేయనని చిరాకు నీకుంది, కానీ నువ్వు వాడే ఇంటర్నెట్కి బిల్ కట్టేంత ప్రేమ మీ నాన్నకుంది. పిచ్చి ప్రేమ కదా నాన్నది.
చిట్టి ఇక్కడ నీకు వదిలిపెట్టి వెళ్ళింది తన జ్ఞాపకాన్ని కాదురా, నీకు కొత్త జీవితాన్ని. రూల్స్ ప్రకారం ఆడి నిన్ను నువ్వు గెలుస్తావనే ప్రశ్నని ఇక జవాబు మటుకు నీ చేతిలో ఉంది. ఓ ఫ్రెండ్గా నిన్ను ఇలా చూడలేకపోతున్నాను. మీ నాన్న అయితే తట్టుకోలేకపోతున్నాడు. మీ నాన్నకి కూతురు పోయిందన్న బాధ ఉందిరా, కానీ కొడుకు ఏమైపోతాడన్న భయం అంతకన్నా ఉంది. అన్నయ్య చేసారుదామా? అయ్యో ఇది ఫోన్ కాదు, అలారం. ఇది కూడా తెలీదా నీకు? అన్నయ్య ప్లే స్టేషన్ ఆడదామా? డినాను వెళ్ళిపో. ఇవి చాలా పవర్ఫుల్ టాబ్లెట్స్, చూసి టూటు వేయమ్మా. చిడి ఏంటి నీ గోర? తర్వాత క్షణం నుండే వాళ్ళు చేంజ్ వచ్చింది. ఆ ఇన్సిడెంట్ తర్వాతే వాడు ఫస్ట్ టైం బయటకు వచ్చాడు. మీకు తెలియక వాడికి నచ్చని విషయాలు అడిగారు కాబట్టి చిరాకు వచ్చి కొట్టేశాడు. నీకు చెప్తామంటున్నాను రా, కానీ ఎలాగో ఇవాళ వస్తావని అందుకే చెప్పలేదు. మాకు విషయం తెలియక తన్ని చాలా హర్ట్ చేశాము. అంటే అసలు వీళ్ళకి జరిగింది తెలియదు కదరా, అందుకే చెప్పాల్సి వచ్చింది. ఎలాగోనో చెప్పాను అంటున్నావు కాబట్టి నేను మాట్లాడాలని మాట్లాడుతున్నాను. చిట్టి విషయం నన్ను రూమ్లో ఒక బందీనేలా చేసింది. నువ్వు చెప్పిన ఆ మాటలు నన్ను బయటకు వచ్చి ఇలా మామూలుగా బ్రతికేలా చేసింది. థ్యాంక్స్ కృష్ణ. రే, నువ్వు నాతో మాట్లాడాక ఆ టైంలో నాకు మా అమ్మ గుర్తుకొచ్చిందిరా. మా అమ్మ ఎప్పుడు నాతో మాట అంటూ ఉండేది, అజయ్ మా చిన్నప్పుడు ఎవరికైనా ఒంట్లో బాగుండకపోతే ఆ కంగారుకి హార్ట్ బీట్ పెరిగిపోయేది. అదే మీ జనరేషన్ని చూస్తుంటే ఫోన్లో 5% ఛార్జింగ్ ఉందంటే కంగారు పడతారు, కానీ పక్కన ఏమైపోతున్నా చీమ కూడా కుడుతున్నట్టు ఉండట్లేదు. కనీసం ఫోన్ని చూసుకున్నంత జాగ్రత్తగానే తల్లిదండ్రుల్ని చూసుకుంటున్నారా అని అడిగేది. ఈ మాటలన్నీ వింటున్నప్పుడల్లా నాకు చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉండేది. అదే మాటలు ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటుంటే గుండెల్లో ముళ్ళుగుచ్చుకున్నట్టుందిరా. అయినా మనం చేసే ఏ పనైనా లిమిట్ క్రాస్ చేస్తే ఇలానే ఉంటుంది. ఆ దేవుణ్ణి నేను ఒక్కటే కోరుకుంటాను, ఇలాంటి పరిస్థితి ఇంకెవ్వరికి రాకూడదు. మరి ఇంకెందుకు లేట్? ఈ విషయం కూడా పోస్ట్ చేసాయి. నువ్వు మారవురా. మొబైల్కి లాక్ వేసుకోండి, కానీ మొబైల్లో మిమ్మల్ని మీరు పెట్టుకొని లాక్ వేసుకోకండి. ఈ చిన్న లాజిక్ మీకు అర్థమైందని ఆశిస్తూ